అన్యాయం అని చెప్పే ధైర్యం మనకుందని అడుగుతున్నా. లేదు, నిన్నటి వరకు లేదు. నాలాంటి వాడే నోరిప్పలేకపోయాం. ఇప్పితే పోలీసులు వచ్చి నా మీదనే తప్పుడు కేసులు పెట్టారు, అవునా కాదా? అందుకే అడుగుతున్నా, ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలని ఏకైక తపన తప్ప మా మూడు పార్టీలకి ఏమీ లేదు. మమ్మల్ని ఆశీర్వదించండి, మాతో నడవండి, 160+ గెలిపించండి, 20+ గెలిపించండి. ఏం చేయాలనో చేసి మా నిజాయితీ నిరూపించుకుంటామని మరొక్కసారి కుప్పం సిద్ధమా? ఓడించడానికి సిద్ధమా అంటున్నా? ఇంటికి పంపడానికి సిద్ధమా అని అడుగుతున్నా? ఎవరైనా సరే దుర్మార్గులకు సహకరించిన ధర్మానికి వ్యతిరేకమే. ధర్మాన్ని కాపాడితే ధర్మం మనల్ని కాపాడుతుంది, అధర్మాన్ని కాపాడితే అధర్మం మనల్ని దహనం చేసేస్తుంది. దహించిపోయే పరిస్థితికి వస్తాం. అందుకే నా డ్యూటీ నేను చేస్తున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా, మీ బాధ్యత కర్తవ్యాన్ని మీరు కూడా నెరవేర్చి ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, మీ బాధ్యత మీరు చేయమని మరొక్కసారి కోరుకుంటూ అందరికి నమస్కారాలు. జై హింద్. గట్టిగా